ప్రైమ్ టైం. సరే, ఇక తర్వాత అంశం, శిల్పా చౌదరి కేసులో కొత్త మలుపు. డబ్బు తిరిగి ఇస్తానంటున్న శిల్ప. రోజు రోజుకు ట్విస్ట్లతో కొనసాగుతున్నటువంటి శిల్పా చౌదరి కేసు సార్. శిల్పా చౌదరి కేసు సార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి కేసు. చాలా ఒక సామాన్యమైనటువంటి ఒక సగటు వ్యక్తికి వచ్చినటువంటి అనేక అనుమానాలు నాకు వచ్చినాయి. ఎవరన్నా తీరుస్తారేమోనని చెప్పి నేను ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను అడిగాను. వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. నిజంగా ఉన్నతమైన ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా క్లారిటీ లేదండి వంశీ గారు అన్నారు. విచిత్రం ఏంటంటే, ఈ శిల్పా చౌదరి అనే వ్యక్తి ముందు మీడియాలో వచ్చినటువంటి కథనం ఏంటంటే, కిట్టీ పార్టీలు నిర్వహించి డబ్బులు వసూలు చేసిందని. కిట్టీ పార్టీలు నిర్వహిస్తే ఎవరన్నా డబ్బులు ఇస్తారా? కిట్టీ పార్టీ అంటే నేను నిర్వహించడం కాదు, 10 మంది మహిళలు కలిసి కిట్టీ పార్టీలు పెట్టుకొని తంబోలోనో గింబోలోనో కాసేపు ఆడుకొని కాసేపు ఏదో చీరల గురించో డ్రెస్సుల గురించో మాట్లాడుకొని ఏదో పిల్లల గురించి మాట్లాడుకొని ఏదో తినేసి వెళ్ళిపోతుంటారు. సార్ కిట్టీ పార్టీలు అంటే నాకు తెలిసింది అది. లేదంటే ఇంకొంచెం ఉండిద్దాము. మరి ఇక్కడ కిట్టీ పార్టీలకు వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఎందుకు ఇస్తారనేది నా మొదటి ప్రశ్న. నాకైతే అర్థం కాల. కిట్టీ పార్టీలతో డబ్బులు వసూలు, కిట్టీ పార్టీకి వచ్చి భోజనం చేసి తంబోలాడేళ్ళిందని డబ్బులు ఇస్తారు కోట్లు కోట్లు? సార్ లేదు. ఇది ఒకటి విచిత్రమైనటువంటి అంశం. నాకు దీని మీద స్పష్టత లేదు, ఎవరు స్పష్టత చెప్పలేకపోతున్నారు. రెండోది కిట్టీ పార్టీలు, రెండోది చిట్టీలు. చిట్టీలు అని చెప్పని డబ్బులు వసూలు చేసిందని చెప్పారు. చిట్టీలు అని చెప్పని డబ్బులు వసూలు చేస్తే, చిట్టీలు వేస్తే చిట్టీలకి ఏం చేస్తారు? 10 మంది చేత చిట్టీలు వేసుకొని 10 మంది చేత డబ్బులు కడతా ఉంటారు. ఇది ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండిద్ది. మరి చిట్టీలు వేసిన తర్వాత డబ్బులు ఒక నెల కడతాం, 2 నెలలు కడతాం, 3 నెలలు కడతాం. అంటే చిట్టీలకి 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు చిట్టీలు కడతారా? సార్ 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు చిట్టీలు కట్టే కేసు నేను ఇంతవరకు నేను చూడలా. మరి ఇది ఒక విచిత్రం. ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటిది ఎవరయ్యా అంటే, శిల్పా చౌదరి పైన ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది రాధికారెడ్డి, తర్వాత కంప్లైంట్ ఇచ్చింది రోహిణిరెడ్డి సార్, మూడో కంప్లైంట్ ఇచ్చింది మల్లారెడ్డి సార్. ఇది ఒక మళ్ళీ విచిత్రంగా ఉంది. ఈ ట్విస్ట్ ప్రియదర్శిని 4, ఇది ఒక విచిత్రంగా ఉంది. ఎంత విచిత్రంగా ఉందంటే, 200 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద బడా లీడర్లు, మొత్తం సినిమా వాళ్ళు, మొత్తం పొలిటీషియన్సు వీళ్ళందరూ ఉండాలని చెప్పని మీడియాలో ఒక దాంట్లో మరి గంటలు వేస్తున్నారు సార్. ఏంట్రా బాబు, సినిమా వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే ఎవరు చెప్పరు, పోలీసు వాళ్ళు ఎవరు లేరని అంటున్నారు. మరి సినిమా వాళ్ళు కాకపోతే పొలిటీషియన్స్ ఎవరంటే ఎవరు లేరని అంటున్నారు. మరి ఎవరు లేకుండా ఎన్ని కోట్లు పంచాయతీ అంటే 200 కోట్లు, 300 కోట్లు అట్లా వసూలు చేసింది. అసలు అది ముందు అట్లే వసూలు చేసింది మనకి మీడియాకి ఇంట్రెస్ట్ ఉండేదిగా కనుక్కునే ప్రయత్నం నేను ఇప్పుడు 10 రోజులుగా చేస్తున్నా సార్, నా వల్ల కావట్లా సార్. మన న్యూస్ ఎడిటర్ రమణ అయితే మామూలుగా దాని మీదే ఉన్నాడు సార్. మరి మన శ్రీశైలం అయితే అసలు మొత్తం లాయరు, మొత్తం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంతా చేశాడు. మరి ఆయన ఏమీ తేల్చలేకపోయాడు. ఇప్పటికీ నాకు స్పష్టత రాలా సార్. ఇప్పుడు శిల్పా చౌదరి పైన కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఏంటి? మరి నిజంగా ఈ దీంట్లో ట్రాన్సాక్షన్స్ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి సార్. ఒకరు 50 లక్షలు, 1 కోటి, 40 లక్షలు, 30 లక్షలు, 2 కోట్లు, 3 కోట్లు ఇట్లా ఇచ్చారు. మళ్ళీ అకౌంట్స్లో నుంచి మళ్ళీ రిటర్న్ అయినాయి సార్. మళ్ళీ అకౌంట్స్లో రిటర్న్ అయినాయి. మరి ఇది అసలు మరి అకౌంట్కి ఇచ్చారు, మళ్ళీ అకౌంట్ నుంచి రిటర్న్ అయినాయి, మళ్ళీ కొంత తీసుకున్నారు, కొంత ఇచ్చారు. మరి ఇటువంటి తీసుకోవటం ఏంది? మరి మోసం చేయటం అంటే మొత్తాన్ని మీ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వెళ్ళిపోవటం. విచిత్రం ఏంటంటే, ఆమె ఇల్లు ఎవరిది, ఆ శిల్పా చౌదరి ఇల్లు 50 కోట్లు అని చెప్పారు మీడియాలో వేశారు సార్. నిజంగా 50 కోట్లు ఇల్లు ఎట్టుండిద్దిరా? అసలు మనకేది ఇది విచిత్రం ఉంది. అసలు ముందు అసలు ఇల్లు ఎట్టుందో చూపించరా అని చెప్పి మనం కెమెరా ఇచ్చి 4G ఇచ్చి మన రిపోర్టర్లు అందరూ పంపించారు రైస్ గారు. పంపిస్తే అక్కడికి వెళ్ళి చూస్తే ఇల్లు ఎంత బాబు, 4 కోట్లు కొన్నారంట. ఇప్పుడు 2-3 కోట్లు పెరిగి ఉండిద్దండి, 6-7 కోట్లు ఉండిద్దండి ఇల్లు అన్నారు. మరి 50 కోట్లు ఎక్కడ, 7 కోట్లు ఎక్కడరా నాయన అంటే ఎవరు దానిపైన పలికేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. సరే, శిల్పా చౌదరిని ఇప్పటివరకు 5 రోజులు ఇంట్రాగేషన్ తీసుకున్నారు, ఏది విచారణ కోసం. పోలీసులు 5 రోజుల పాటు విచారణ తీసుకుని 5 రోజులు ప్రశ్నిస్తే ఆమె ఏమి చెప్పలేదు అంటున్నారు. మరలా ఇంకో 2 రోజులు ఈయన, ఇంకా 4 రోజులు ఈయన అంటున్నారు. మరి 2 రోజులు ఇస్తారో, 4 రోజులు ఇస్తారో, 10 రోజులు ఇస్తారో మరి పోలీసు విచారణ జరుగుతుంది. ఏమైనా మురళి, నీ అకౌంట్ కానీ నా అకౌంట్ కానీ ఎవరైనా అకౌంట్కి ఇస్తే బ్యాంకు వాళ్ళని అడిగి, బాబు ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో, ఎప్పుడు వంశీ బాబు నేను పుట్టిన దగ్గర నుంచి లేదా నువ్వు పుట్టిన దగ్గర మన అకౌంట్లు ఏమన్నా తీయండిరా బాబు, ఇయ్యండి అంటే ఏ బ్యాంకు వాడైనా గంట సేపట్లో ప్రింట్ తీసి ఇస్తాడు. ఇప్పుడున్న టెక్నాలజీకి పోలీసు వాళ్ళు లెటర్ పెడితే వాళ్ళు మెయిల్ పంపించేస్తారు. మరి పంపిస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు అకౌంట్ ట్రాన్సాక్షన్స్, డబ్బులు అకౌంట్లోకి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఏ అకౌంట్కి వెళ్ళినాయి, ఏ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసినాయి, ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వచ్చినాయో తెలిసిపోయింది కదా.
మరి ఇది ఎంత అర్థం కానటువంటి, ఎంత అయోమయమైనటువంటి, ఎంత గందరగోళమైనటువంటి, ఇంత భయానకమైనటువంటి, ఇంత సైబర్ క్రైమ్తో కూడుకున్న కేసు ఏమో నాకు అర్థం కావట్లా. మరి ఈ ట్రాన్సాక్షన్ మొత్తం ఎంత ఉన్నాయంటే 32 కోట్లు అని తెలిచారట. 32 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగితే దాంట్లో రిటర్న్స్ అయినాయి, కొంతమంది వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, మళ్ళీ ఇచ్చేసినాయి. మరి అసలు ఇదేంటి, విచిత్రం ఏంటి నిజంగా, ఇది ఎట్లా ఉందంటే మొన్న అరవిందో వాళ్ళకి సంబంధించి 140 కోట్లు 150 కోట్లు దొరికింది. ఎక్కడ? ఒక ఆఫీస్లో, ఒక ఇంట్లో మొత్తం పెట్టెల్లో, బీరువాల్లో 140-150 కోట్లు దొరికినాయి వాళ్ళకి. మరి దాని మీద ఏమన్నా ఎక్కడ ఎవరు ఏవి అంత పెద్ద రాద్ధాంతం చేయలేదు, ఎవరు అడిగిన వాళ్ళు లేరు, ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు, ఎవరు చూపించిన వాళ్ళు లేరు. ఇదొక విచిత్రం, అదొక వింత, ఇదొక వింత. ఈ వింత ఎందో, మనం ఎటు ప్రయాణం చేస్తున్నాము, ఎవరు ఎటు ప్రయాణం చేస్తున్నారో, ఈ కేసులు ఏమి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి అర్థం కావాలంటే సార్ నిజంగా హీట్ ఎక్కిపోతుంది సార్. నిజంగా క్రైమ్, అవును, నిజంగా శిల్పా చౌదరి మర్డర్ చేసింది, నిజంగా శిల్పా చౌదరి మొత్తాన్ని మోసం చేసింది. ఎన్ని కంప్లైంట్లు అన్నారు? 20 కంప్లైంట్లు వచ్చినాయి, 30 కంప్లైంట్లు వచ్చినాయి అన్నారు. చివరికి తీస్తే 4 కంప్లైంట్లు. ఆమె అరెస్ట్ అయ్యి 15 రోజులు అయింది. 15 రోజులు అయితే నిన్న ఇంకొక ఆయన కంప్లైంట్ ఇస్తాడు, మల్లారెడ్డి ఆయన సార్, నిన్నో మొన్నో 20 రోజుల నాడు మరి అయితే మరి అప్పుడే కంప్లైంట్ ఇవ్వాలి కదా. కంప్లైంట్ ఎప్పుడు ఇవ్వాలి? ఒక వ్యక్తి మరి బయటకే మీడియాకి తెలవకుండా లేదు, మొత్తం ఇదే పనిలో ఉన్నారు, ఇదే అసలు ఇంకేమి లేనట్టు ఈ సమాజంలో. సరే నిజంగా ఆమె నేను ఎందుకంటే ఆమె నాకు ఇక్కడ ఒక అంశం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిజంగా ఆమె చీటింగ్ చేస్తే ఇన్ని రోజులు ఆగదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలియద్ది. అందుట్లో ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, కిట్టీ పార్టీ, చిట్టీ పార్టీ అంటే నాకు అర్థం కావట్లా. కిట్టీ పార్టీకి వచ్చిన డబ్బులు ఎందుకు ఇస్తారు? చిట్టీలకి వెళ్ళిన వేసిన వాళ్ళు డబ్బులు ట్రాన్సాక్షన్ అయినా కోట్లు కోట్లు చిట్టీలకు కట్టారంటే వాళ్ళ మీద ముందు ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ రైడ్స్ జరగాలి. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ రైడ్స్ కనుక వాళ్ళ మీద జరిగి అకౌంట్ ఏంది అని తీరిస్తే అప్పుడు అసలు మొత్తం జాతకం బయటకు వచ్చింది. ఆయన ఎవరో వాళ్ళ హస్బెండ్, ఆయన పేరు ఏదో ఉందంట, తెల్లా శ్రీనివాసరావు, శ్రీనివాస ప్రసాద్, ఆయన ఆడున్నాడు పట్టుకుంటారు బాబు, ఆయన ఇంటర్ ఆయన మీడియాకి రమ్మనండి అసలు ఎందుకు తెలుసుకుందామంటే ఆయన ఆడో పారిపోయి ఉన్నాడో లేదా కనపట్టలేదు. మరి అట్లా పారిపోతే తప్పు కదా, మరి ఏమో తప్పు చేశారో నాకు డౌట్ వచ్చింది. మరి ఇక్కడ ఇంత పెద్ద పోలీసులు ఛేదించలేనటువంటి కేసు కాదు మరి ఇది, ఇది చాలా చిన్న కేసు పోలీసులకి. కానీ పోలీసులు దీని మీద అంత అంతర్మతనం చెంది, పోలీసులు దాని మీద అంత ఇన్వెస్టిగేషన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు, ఎంత పెద్ద ఎఫర్ట్స్ పెడుతున్నారంటేనే ఈ కేసులో నిజంగా ఆమె ఇంకేమన్నా పెద్ద క్రిమినల్ చేసిందా, ఆమె ఏమైనా పెద్ద నేరం చేసిందా, ఆ నేరాన్ని దాపెడుతున్నారా, ఆ నేరాన్ని బయటకు రానిట్లేదా, లేదా దీని వెనక ఇంకెవరైనా బడా బడా వ్యక్తులు ఉన్నారా, బడా బడా నేతలు ఉన్నారా, లేదా బడా బడా అధికారులు ఉన్నారా, ఏంటి అనేది కొంచెం మీడియా క్లూ ఇస్తే ముందు మాకు ఆ టెన్షన్ తగ్గిద్ది. ముందు మనకు టెన్షన్ తోటి ఇప్పుడు కేసు క్రైమ్ లేకపోతే ఇంకోటి పొలిటికల్ అనగానే మనకు కొంచెం టెన్షన్ పడుతుండిద్ది. అంటే మీడియాకి అది ఏదో చెప్పాలనేటువంటి ఒక క్యూరియాసిటీ ఉండిద్ది కదా, జనానికి కూడా తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ ఉండిద్ది కదా. మరి అవన్నీ చెప్పకుండా దాపెట్టడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి ఒక అంశం. మరి మరి ఇట్లాగే ఈ మధ్య కాలంలో ఇది ఒక్క కేసు కాదు, ఈ ఒక్క కేసు కాదు, ఇంకో 2-3 కేసులు విచిత్రంగా ఉన్నాయి. ఆయన ఎవరు, ఆ సంధ్యా కన్వెన్షన్ శ్రీధరం సార్, ఆయన మీద కూడా ఒకేసారి 7 కేసులు టకటకటక రిజిస్టర్ అయినాయి. అవును, ఆ విచిత్రమైనటువంటి కేసుల్లో సంధ్యా శ్రీధరం అరెస్ట్ అయ్యి బెయిల్ తెచ్చుకున్నాడు, అదొక విచిత్రమైన కేసులు ఉన్నాయి. ఆ విచిత్రమైనటువంటి కేసుల్లో రకరకాలైనటువంటి ఆరోపణలు, రకరకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అది కూడా 100 కోట్లు మళ్ళీ, అది 100 కోట్లు, అదొక విచిత్రం ఉంది అసలు, అదొక పంచాయతీ ఉంది. మరి రెండోది వచ్చేటప్పటికి ఈ శిల్పా చౌదరి, మూడోది వచ్చేటప్పటికి ఆ నల్లగండ్ల దగ్గర శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎవరో విజయలక్ష్మి చౌదరి. నిజంగా 2 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచో ఆ విల్లంతా కడతా ఉంటే ఆ విల్లాస్ అంతా అందరూ చూస్తూనే ఉన్నారు, అందరూ డబ్బులు తీసుకుంటానే ఉన్నారట్టుంది. మరి ఇప్పుడేమన్నా అందరు ఇచ్చి ఇప్పుడు దాన్ని సీజ్ చేస్తూ ఉన్నారు సార్. ఏందో విచిత్రమైనటువంటి జరుగుతున్నాయి, అసలు ఇది ఏం జరుగుతుందో ఏంటో, ఇది అసలు కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, దృష్టి పెడదాం సార్ దీన్ని. అంటే ఇక్కడ న్యాయం అందరికీ సమానంగా ఉండాలి, ధర్మం అందరికీ సమానంగా ఉండాలి. నీకు ఒక రకంగా, ఇంకోరికి ఒక రకంగా, ఇంకోరికి ఒక రకంగా ఉందంటే ఇక్కడ వ్యక్తులను బట్టి, వ్యవస్థలను బట్టి, పార్టీలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి బలాలను బట్టి, వాళ్ళకు ఉన్న బలహీనతను బట్టి మార్చడం అట్లా జరిగిందంటే తీవ్రంగా ఖండించాల్సిన అంశం, తీవ్రంగా నేరంగా చూడాల్సిన అంశం. ఎందుకంటే బలహీనతలను లేకపోతే వాళ్ళ వ్యవస్థలను బట్టి ఆ రకమైన టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు సరే. దీనిపైన మన శ్రీశైలం కూడా ఉన్నట్లున్నాడు. యా శ్రీశైలం, యా నీకేమైనా అర్థమైందో నాకేం అర్థం కాలా, సరే నీకేమైనా అర్థమైతే చెప్పు.
వంశీ గారు, గతంలో ఒకటి టీవీ సీరియల్ వచ్చింది మొగలి రేకులు లేకపోతే ఇనుప రేకులు అంటే అని చెప్పి ఒక టీవీ సీరియల్ అనేటువంటిది కాదు సంచలనాత్మకమైన దానికంటే కూడా మరలే శ్రీశైలం ఎక్కువగా మన శ్రీశైలం ఒక్క నిమిషం అంశం మనం చూస్తున్నాం. శ్రీశైలం ఇనుప రేకులు కాదు మొగలి రేకులే, ఎందుకంటే మా మా మదరు ఆ మొగలి రేకులు ఫ్యాను. చూస్తున్నాము అసలు స్టార్టింగ్ లో మీడియా కథనాలు కానివ్వండి, స్టార్టింగ్ లో పోలీసుల కథనాలు కానివ్వండి, 200 కోట్ల నుండి 800 కోట్ల వరకు వెళ్ళాయి. తాజాగా ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటంటే కేవలం 32 కోట్ల వరకే ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఇందులో అన్యక్రాంతం జరిగింది, ఇందులో ఫ్రాడ్ జరిగింది, ఇందులో మిస్యూటిలైజేషన్ జరిగింది అనేటటువంటిది అంశాన్ని తేల్చడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారింది. అయితే ఇందులో 3 కోణాలు అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు 3-4 కేసుల గురించి స్పష్టం చేశారు, ఆ 3-4 కేసులు కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే జరిగాయి. ఆ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కమిషనరేట్ పరిధిలోనే ఈ పర్టికులర్ కేసులు అనేటటువంటిది ఎందుకు నమోదవుతున్నాయి అనేటటువంటిది మనం ఆలోచించాలి. మీరు పర్టికులర్ గా శిల్పా చౌదరి వ్యవహారానికి వస్తే అసలు స్టార్టింగ్ లో సుమారు 6 FIR నమోదు చేసినటువంటి పోలీసులు అందులో ఇప్పటి వరకు తేల్చినటువంటిది 32 కోట్లు అనేటటువంటిది ఆమె దగ్గర వివిధ రకాలుగా డిపాజిట్ల రూపంలో ఆమె దగ్గర ఇన్వెస్ట్ చేశారనేటటువంటి అంశం వచ్చింది. గతంలో కిట్టీ పార్టీలు అన్నారు, ఇంకా ఈ చిట్టీలు అన్నారు, ఇతర అంశాలు అన్నారు, ఒక రకమైనటువంటి కెసినో మెయింటైన్ చేస్తుందని చెప్పి చెప్పారు. తాజాగా ఈ రోజుకి వచ్చేంత వరకు ఆ వ్యవహారం అనేటటువంటిది పూర్తిగా మారిపోయి నల్ల డబ్బును అంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి ఈమె దగ్గర కొంతమంది నల్ల రాయుళ్ళు ఇన్వెస్ట్ చేశారనేటటువంటిది పోలీసుల సమక్షంలోకి వచ్చింది. అంటే ఈమె దగ్గర 32 కోట్లు ఇప్పటి వరకు పోలీసులు గ్రహిస్తే అందులో 30 కోట్లు రాధికారెడ్డి అనేటి ఆమెకి ఇచ్చినట్టు ఈమె స్టేట్మెంట్లో ఇచ్చారు. మరి రాధికారెడ్డి ఆమె ఫిర్యాదుదారు ఎట్లవుతుంది? రాధికారెడ్డికి ఈమె 30 కోట్లు ఇచ్చినటువంటి ఆధారాలు బ్యాంక్ స్టేట్మెంట్ 2 బ్యాంక్ స్టేట్మెంట్లు అనేటటువంటిది పోలీసులకు సమర్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ అంశానికి సంబంధించి 3 రోజుల నుండి ఆమె విల్లాలో సెర్చ్ చేస్తే మాత్రం పోలీసులకు ఎలాంటి ఆబ్జెక్షనబుల్ ఐటమ్స్ కానీ ఎలాంటి అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఈ డిపాజిట్లకు వ్యవహారానికి సంబంధించినటువంటి కానీ ఇతర ఈ క్రైమ్కు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది అక్కడ దొరకలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే కేవలం దీన్ని ఒక రకంగా పర్సనల్ టార్గెట్గా చూసుకొని హైప్ క్రియేట్ చేశారు అనేటటువంటి మాట మాత్రం మనకు వాస్తవంగా తెలుస్తుంది. ఈ అంశం పైన కూడా పోలీసులు అంటే అన్ని కేసులలో చూపించినటువంటి ఉత్సాహం ఇలాంటి కేసులలో కూడా ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే ఇది టోటల్లీ సివిల్ నేచర్ ఆఫ్ కేస్, ఎవరు ఫిర్యాదుదారులు రాలేదు, అందరూ ఎవరైతే మోసం చేశారో వాళ్ళే ఫిర్యాదు ఇచ్చారు. ఇప్పుడు రాధికారెడ్డి ఆమె ఫస్ట్ ఫిర్యాదు ఇచ్చింది, ఆమె ఫిర్యాదు ప్రకారంగా యాక్చువల్ శిల్పా చౌదరి దగ్గర 30 కోట్లు తీసుకొని శిల్పా చౌదరి ఈ పరిస్థితికి రావడానికి కారణమైనటువంటి రాధికారెడ్డి అక్యూజ్ నెంబర్ 1 అవుతుంది అన్ని కేసులలో కూడా. మరి పోలీసులు ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారా లేదా అనేటటువంటి యాంగిల్లో కూడా కొనసాగుతుంది. మొదటి కేసులో శిల్పా చౌదరికి కస్టడీ ముగిసింది, 2వ కేసులో కూడా 2 FIR కూడా ఆమెకు 2 రోజుల పాటు కస్టడీ ఇస్తున్నట్టు కోర్టు ఈ రోజు ఈవినింగే ఇవ్వడం జరిగింది. ఇంకో పక్కన ఆమె 2 సార్లు బెయిల్ అప్లికేషన్ అనేది చేసుకోవడం జరిగింది, 2 సార్లు కూడా ఆమె బెయిల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మనకున్నటువంటి సమాచారం ప్రకారంగా శిల్పా చౌదరికి చెందినటువంటి అడ్వకేట్లు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయిస్తున్నారనేటటువంటిది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఏది ఏమైనా కానీ మీడియా ఒక రకమైనటువంటి తప్పుదోవ పట్టిస్తుందేమో అంటే అన్ని మీడియా సంస్థలు కాదు, కొన్ని మీడియా సంస్థలు అనేటటువంటివి 800 కోట్లు 600 కోట్లు తాజాగా ఇప్పుడు 32 కోట్లకు దిగడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారుతున్నటువంటి అంశం. కేవలం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఇలాంటి కేసులు ఎందుకు నమోదవుతున్నాయి? సంధ్యా కన్వెన్షన్ అని కానివ్వండి, శిల్పా చౌదరి కానివ్వండి, ఇంకొకటి రియల్ ఎస్టేట్ సంస్థ గురించి సంబంధించినటువంటివి కూడా ఒక్క కంప్లైంట్ను ఆధారంగా చేసుకొని 5-6 FIR నమోదు చేసి వాళ్ళకు బెయిల్ రాకుండా ఎక్కువ రోజులు కోర్టులలో ఉండేటట్టు ఈ ఒక రకమైనటువంటి ఆర్గనైజ్డ్ పద్ధతులలో ఈ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనరేట్ పరిధులలో కొనసాగుతుంది అనేటటువంటిది ఒకటి స్పష్టమవుతుంది. సంధ్యా కన్వెన్షన్ కేసులో
విషయంలోనైతే మరీ దుర్మార్గంగా సొడోమీ కేసు అనేటటువంటిది పెట్టడం అనేటటువంటిది అటు నమోదు చేసినటువంటి సనత్ నగర్ పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి క్రైమ్ ఒకటి జరుగుతుంది, ఇలాంటి సంఘటన, ఇలాంటి అలిగేషన్స్ జరుగుతాయి అనేటటువంటిది కూడా వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏది ఏమైనా కానీ ఒక పద్ధతిలో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ కేసులన్నీ నమోదు అవుతున్నాయి అనేటటువంటిది మాట వాస్తవం వంశీ గారు. యా శ్రీశైలం, రెండు పాయింట్స్ నువ్వు రైజ్ చేసిన దాంట్లో నాకు డౌట్ వచ్చినటువంటి పాయింట్స్, రాధికారెడ్డికి రాధికారెడ్డి ఫస్ట్ కంప్లైంట్, రాధికారెడ్డి కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని శిల్పా చౌదరిని అరెస్ట్ చేశారు. శిల్పా చౌదరిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక నాలుగు రోజులకు ఒక కంప్లైంట్ వచ్చింది, ఇంకొక ఐదు రోజులకు ఇంకొక కంప్లైంట్ వచ్చింది, నిన్నగా మొన్న ఇంకో మల్లారెడ్డి ఇంకో కంప్లైంట్ ఇచ్చాడు. అంటే కంప్లైంట్ కూడా ఒక్కసారి రాలా, విడివిడిగా ఎప్పుడో దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా వచ్చినట్టుగా ఉంది సరే, అది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. మరి రాధికారెడ్డికి శిల్పా చౌదరికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే, వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఇచ్చుకొని పుచ్చుకునేటువంటి వ్యవహారం ఉంటే, ఆమె నాకు 2 కోట్లు ఇవ్వాలి 3 కోట్లు ఇవ్వాలని చెప్పాను, ఆమె కంప్లైంట్ ఇవ్వటం ఏంటి, ఆమె కంప్లైంట్ మీద ఆమెను అరెస్ట్ చేయటం ఏంటి, మరి ఏమని కూడా అరెస్ట్ చేయాలి, ఏమని కూడా విచారించాలి కదా, ఒక అంశం. రెండో అంశం, మీరు చెప్పినట్టు నల్ల డబ్బుని తెల్ల డబ్బు, తెల్ల డబ్బుని నల్ల డబ్బు, ఈ డబ్బుని అటుది ఇటు ఇటుదటు చేసేటప్పుడు ఈ కిట్టి పార్టీ చిట్టి పార్టీల్లో ఈ మొత్తానికి ఈ జరిగినటువంటి అంశానికి ఏంటి, మరి ఇప్పుడు ఐటీ వాళ్ళు ఈడీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరి సంగతి కూడా తీయాలి కదా, మరి ఏం జరుగుతుందంటావు వంశీ గారు? మీడియా ఎంత హైప్ చేసిందో అంత మ్యాటర్, అంత సబ్జెక్ట్ అక్కడ లేదు. అంటే మనకున్నటువంటి లెక్కల ప్రకారమే రాధికారెడ్డికి శిల్పా చౌదరి గారు 30 కోట్లు పేమెంట్ చేసింది. 30 కోట్లు పేమెంట్ చేస్తే ఈ రోజు పోలీసుల స్టేట్మెంట్ ప్రకారంగా మొత్తం జరిగినటువంటి వ్యవహారం 32 కోట్లు. 32 కోట్లలో కూడా ఆమె రియల్ ఎస్టేట్ సంస్థలలో రాధికారెడ్డి ప్రోద్బలంతో, రాధికారెడ్డి సలహాలతో ఆమె ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థలలో ఇన్వెస్ట్మెంట్ చేసిందో ఆ సంస్థలలో నుండి డబ్బులు రిటర్న్ రాకపోవడం అనేటటువంటిదే జాప్యం కొనసాగింది. 3 రోజుల పాటు సిగ్నేచర్ టవర్స్ లో, సిగ్నేచర్ విల్లాలో పోలీసులు సౌదాలు నిర్వహిస్తే వాళ్ళకి ఏమీ దొరకలేదు. కేవలం బ్యాంక్ స్టేట్మెంట్లలో, 2 బ్యాంక్ స్టేట్మెంట్లలో రాధికారెడ్డికి వివిధ దశల వారీగా, వివిధ దపాల వారీగా సుమారు 30 కోట్ల రూపాయలు శిల్పా చౌదరి దగ్గర నుండి వెళ్ళినటువంటి మాటనైతే వాస్తవం అంటనంటే, ఇందులో ఒకే ఒక కోణం మనకు బహిర్గతమైంది, ఒకే ఒక కోణం స్పష్టమైంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నల్ల డబ్బును, శిల్పా చౌదరి దగ్గర ఉన్నటువంటి ఫండ్స్లను ఉపయోగించి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి అవి మిన్ వైట్ మనీగా ప్రయత్నం చేయడానికి మాత్రం కొనసాగినటువంటి ప్రయత్నాలుగా మనకి ఇప్పుడు స్పష్టమవుతుంది. ఇప్పుడు పోలీసులు రాధికారెడ్డికి నోటీస్ ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు, అది ఏ రకంగా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకంటే ప్రధాన అక్యూజ్డ్ ఆమెనే అవుతుంది. ఇప్పుడు శిల్పా చౌదరి స్టేట్మెంట్ అనేటటువంటిది కొట్టివేయడానికి అవకాశం లేనటువంటి అంశం. ఆమె కోర్టు ముంగట స్టేట్మెంట్ రికార్డ్ చేసింది, ఆ పోలీసుల ముంగట స్టేట్మెంట్ లో చెప్పింది 30 కోట్లు రాధికారెడ్డి నుండి మనకు రావాలి, 30 కోట్లు రాధికారెడ్డి త్రో అనేటటువంటిది వివిధ సంస్థలలో ఇన్వెస్ట్మెంట్ చేశామంటని చెప్పి, రాధికా చౌదరి మీద, రాధికారెడ్డి మీద వస్తున్నటువంటి అలిగేషన్స్ ను పక్కకు తప్పించుకోవడానికి కేవలం శిల్పా చౌదరిని ఇందులో ఇరికించినట్టు అనేటువంటి అంశం అనేటటువంటిది మాత్రం మనకు క్లారిటీ వస్తుంది, మనకు ఒక స్పష్టత వస్తుంది. అప్పటి నుండి, స్టార్టింగ్ నుండి కూడా మీడియాలు కానివ్వండి, బయట పోలీసులు కానివ్వండి, వాళ్ళు చెప్తున్నటువంటి బడాబడా ఇన్వెస్ట్మెంట్స్, అంటే పోలీస్ సెలబ్రిటీలు కానివ్వండి, ఐపీఎస్ అధికారుల భార్యలు కానివ్వండి, ఐఏఎస్ అధికారుల భార్యలు కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలతో పోలీస్ స్టేషన్లకు వచ్చారు. కానీ విషయం మొత్తము ఈ రకంగా ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో కొనసాగుతుంది అంటని చెప్పి వాళ్ళు కూడా కంప్లైంట్లు విత్డ్రా చేసుకున్నటువంటి అంశాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. స్టార్టింగ్లో మనకు 6 కేసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు, 2 కేసులు మాదాపూర్ పిఎస్లో నమోదు చేశారు, 2 కేసులు సిసిఎస్ లో నమోదు చేయడానికి ప్రయత్నం చేశారు, సుమారు 10 కేసులు ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి 2 కోట్లు రికవరీ చేయడానికి ఏ రకంగా ఏ బేస్ మీద కడతారనేటటువంటిది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, అసలుకు ఇది టోటల్ గా ట్రాన్సాక్షన్ అనేటటువంటిది సివిల్ ఓరియంటెడ్, ఎవరికి మోసము, మోసపూరితమైనటువంటి ఉద్దేశం అనేటటువంటిది ఉంటే అది కేవలం రాధికారెడ్డి గారికి ఉన్నది, ఉంటే పోలీసులు ఏదన్నా కేసు నమోదు చేసుకుని ఆమెను ట్రయల్ కు కండక్ట్ చేయాలి, ఆమె మీద విచారణ కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. ఇది టోటల్ అంటే డైవర్టింగ్ టాక్టిక్స్ అనేటటువంటిది చెప్పొచ్చు. ఇందులో ఒక రకమైనటువంటి టార్గెట్ అనేటువంటి మాత్రం కొనసాగింది, టార్గెట్ జరుగుతుంది అనేటటువంటిది మనకి ఇందులో స్పష్టంగా తెలుస్తుంది వంశీ గారు. ఓకే ఓకే శ్రీశైలం, చూద్దాం ఇదేదో మొత్తం. ఇది నువ్వు చెప్పినట్టు మొగలి రేకులు సీరియల్ మళ్ళీ అత్తాకోడల మధ్య పంచాయతీ అయితే ఉండిద్ది, ఆ పంచాయతీలో ఎవరెవరు అర్థం కాక ఎవరెవరు దీంట్లో కథలు పవన్ నడుపుతున్నారు. అంటే ఇంత పెద్ద ఇష్యూలో, అంటే ఇంత ఇష్యూని ఈ రకంగా
రన్ చేయగలుగుతున్నారు ఇంత పెద్ద దీన్ని, ఈ రకమైనటువంటి మోడస్ ఆపరెండిస్ అంటాం కదా, ఈ రకంగా దీన్ని నడుపుతున్నారంటే దీని వెనక ఎవరో ఏదో తెలియనటు అతీతమైనటువంటి ఒక శక్తి ఈ మొత్తాన్ని కేసుని ఇటుదిటు అటుదిటు చేసి తిమ్మిని బొమ్మి బొమ్మిని తిమ్మంటాం కదా. ఎవరైతే రాధికారెడ్డి మీద పెట్టాల్సిన కేసు పేరేంది తన మీద పెట్టి శిల్పా చౌదరి మీద పెట్టి తిప్పుతున్నారంటేనే దీంట్లో ఎవరో కనపడినటువంటి ఒక అదృష్ట ఒక అదృష్టమైన శక్తి ఉన్నట్లుంది. ఎవరో ఆ శక్తి ఏందో అదే రేపు తెలుసు శ్రీశైలం ఏదో ఒకటి దీని సంగతి రోజు కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే తెర వెనుక రాజకీయం నడుపుతుంది అనేటటువంటిది మన దగ్గర ఎవరో ఒకరు ఎవరుంటే వాళ్ళది ఏం పోయింది, నీది నీదేం పోయింది నాదేం పోయింది, ఇప్పుడు నీకు నా మీద ఏమంటే ఎత్తు బొమ్మనండి వచ్చి కానీ చూద్దాం అది కూడా చూద్దాం ఏమైంది. సరే శ్రీశైలం రైట్ థ్యాంక్ యూ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఇక పవన్ టార్గెట్ జగన్ కదలిక